ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో అయోడిన్ అనేది అతి ముఖ్యమైన అవసరమని మనకు తెలుసు. ఈ అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథి పనితీరుకు మాత్రం కావాలనే మనం అందరం వినున్నాం. మనసులందరికీ అది ఒకటే మాత్రం గుర్తొస్తుంది, అయోడిన్ అనేది సహజంగా థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్స్ T3 T4 ఉత్పత్తికి అతి ముఖ్యమైన అవసరం, రా మెటీరియల్. పంచదార తయారు చేయాలంటే చెరుకు ఎట్లా అతి ముఖ్యమైన అవసరము, మరి థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ను ఉత్పత్తి చేయాలంటే అయోడిన్ అతి ముఖ్యమైన అవసరం. ఇది మనకు తెలిసింది. ఇంకా అయోడిన్ వల్ల ఇంకో 4 ప్రయోజనాలు శరీరంలో కలుగుతూ ఉంటాయి. 2వ లాభం ఏంటో తెలుసు? అయోడిన్ వల్ల నర్వ్ సెల్ డెవలప్మెంట్కి అయోడిన్ చాలా అవసరం. ఇప్పుడు కొత్త నరాల కణాల ఉత్పత్తికి అయోడిన్ ఉంటేనే నరాల కణాలు డెవలప్ అవుతుంటాయి, పుడుతుంటాయి అన్నమాట. ఇది లేనప్పుడు లోపిస్తే నర్వ్ సెల్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి అంత మంచిది నరాలకి అయోడిన్ అనేది. 3వది మన మెదడులో కాగ్నేటివ్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి అయోడిన్ చాలా అవసరం. అంటే ఆలోచించే విధానము, నిర్ణయం తీసుకునే విధానము, అలాగే తర్కం చేసే విధానము, ఈ డెసిషన్స్ అన్నీ మేకింగ్ ఉంటాయి కదా, అతి ముఖ్యమైన ఇవన్నీ ఇలాంటి వాటన్నిటికీ పనితీరు కానీ, మాట్లాడే విధానం కానీ, ఇలాంటివన్నీ కూడా జడ్జిమెంట్ చేసే విధానం, ఇవన్నీ మెరుగవటానికి, కాగ్నేటివ్ ఫంక్షన్స్ అన్ని ఇంప్రూవ్ అవటానికి అయోడిన్ కావాలి. ఇది లోపిస్తే ఇలాంటి ఎఫిషియన్సీ మనలో తగ్గిపోతుంది అన్నమాట. ఇక 4వ తీసుకుంటే బోన్ గ్రోత్కి అయోడిన్ బాగా కావాలి. అందుకని ఎదిగే వయసు పిల్లలకి అయోడిన్ లోపిస్తే ఎదుగుదల ఆగిపోతుంది, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదంటారు. ఈ అయోడిన్ అందినప్పుడు ఎముకలు కూడా ఎదగవు. కానీ బోన్ గ్రోత్కి ఈ అయోడిన్ అనేది అతి ముఖ్యమైన అవసరం అన్నమాట. తర్వాత కూడా ఎదుగుదల అయిపోయిన వారికి కూడా ఈ అయోడిన్ అనేది బోన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. 5వ అతి ముఖ్యమైన అవసరం, బాడీ మెటబాలిజంని జరపడానికి, ఎనర్జీ ప్రొడక్షన్కి అయోడిన్ కావాలి. మనం తిన్న ఆహార పదార్థాలని శక్తిగా మారటానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది అయోడిన్ అనేది. ఇవి 5 అయోడిన్ వల్ల ప్రధానమైన లాభాలు. ఈ అయోడిన్ అనేది అసలు ఒక రోజుకి ఎంత కావాలి? 140 మైక్రోగ్రాములు కావాలి. అంత తక్కువ మోతాదు సరిపోతుంది. ఈ అయోడిన్ అనేది అన్ని ఆహారాల్లోనూ కొంత తక్కువ మోతాదులో అట్లా ఉంటుంది. కానీ అన్ని ఆహారాలు తినేవారికి అన్నిట్లో కూడితే 140 మైక్రోగ్రాములు వెళ్ళిపోతుంది. అయోడైజ్డ్ సాల్ట్ వాడకపోయినా శరీరానికి అయోడిన్ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా వెళుతుంది. కానీ పూర్వం రోజుల్లో ఏ ప్రాంతంలో వారు ఆ ప్రాంతంలో పండిన ఆహారాలు తినే సదుపాయం మాత్రమే ఉండేది. ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళే సదుపాయాలు లేక, వాహనాలు లేక, రోడ్లు లేక, అందుకని ఎక్కడ ఉండేవారు అక్కడ పంటలే పండించుకు తినేవారు. కాబట్టి ఆ నేలలో అయోడిన్ లోపం కనుక ఉంటే వారు పండించిన పంటల్లో అయోడిన్ లోపం అనేది వస్తుంది అన్నమాట. మరి అక్కడ పండించిన ఆహారాలు తినే అక్కడ వారికి అయోడిన్ లోపం వచ్చేసి థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు రావటం అనేది, గాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి పైన వాపు రావటం అనేది, ఇవన్నీ కూడా జరిగేవి పూర్వ రోజుల్లో. కాబట్టి ప్రభుత్వం వారు ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండటానికి అందరికీ అయోడిన్ అందిస్తే పోతుంది కదా అని తినే ఆహారాల్లో కంపల్సరీ అందరూ తప్పనిసరిగా వాడేది ఏది ఉంటుందా అని చూస్తే ఉప్పు ఉంది. మిస్ అవ్వకుండా అందరూ వాడుతున్నారు. ఈ ఉప్పులో అయోడిన్ కలిపేస్తే అది అందరికీ తెలియకుండా వెళ్ళిపోతుంది, బాడీకి అయోడిన్ అందుతుంది. థైరాయిడ్ సమస్యలకి ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నింటిని అందించడానికి అయోడిన్ బాగా మంచిదని, అలా సాల్ట్లో అయోడిన్ తీసుకెళ్లి పెట్టడం వల్ల అయోడైజ్డ్ సాల్ట్ అయ్యింది. ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అసలు నేను సాల్టే వాడొద్దు అంటాను, మరి అయోడిన్ ఎట్లా వస్తుందని మన న్యాచురోపతి వాళ్ళందరికీ, ఇలాంటి విధానం ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఒక సందేహం పెద్దగా ఉంటుంది. ఈ 140 మైక్రోగ్రామ్స్ యొక్క అయోడిన్ అనేది ఏ ఆహారాల్లో ఉంటుందని చూసుకుంటే 2 ముఖ్యమైన ఆహారాలు బాగా లభించే మీకు ఇక్కడ చెప్తాను. మిగతా అన్నిట్లో ఏదో 5 మైక్రోగ్రామ్స్, 4 మైక్రోగ్రామ్స్, 3 మైక్రోగ్రామ్స్, 10 మైక్రోగ్రామ్స్, ఇట్లా రకరకాల ఆహారాలు చాలా ఉంటాయి. కానీ అతి ముఖ్యంగా ఉన్న ఎక్కువ అయోడిన్ ఉన్న 2 ఆహారాలు, 100 గ్రాముల పాలల్లో 34 మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుంది. 100 గ్రాముల పెరుగులో 46 మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుంది. పాలల్లోనూ పెరుగులోనూ అయోడిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే తక్కువలోనూ ఎక్కువ మనకు అందటానికి అవకాశం ఉంది. పాలు పెరుగు అందరూ వాడుతుంటారు. పాలు త్రాగకపోయినా పెరుగు రూపంలో వాడుతుంటాం, పాలు వంటల్లో పోసుకుంటాం మనం. 6 రూపాయల అయోడిన్ మనకి
వెళుతూ ఉంటుందన్నమాట. కానీ నీళ్ళల్లో కూడా ఐడిన్ ఎక్కువ ఉంటుంది. నదిలో ప్రవహించే నీటిలైతే ఒక 10 నుంచి 20 మైక్రోగ్రాముల ఐడిన్ లభిస్తూ ఉంటుందన్నమాట. అదే సముద్రం నీటిలో అయితే 40 నుంచి 60 మైక్రోగ్రాముల ఐడిన్ లభిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి సోయా చిక్కుడు గింజలు తీసుకుంటే 7 మైక్రోగ్రాములు ఐడిన్ అనేది ఉంది సహజంగా. ఇలా అన్నిట్లో ఎంతో కొంత మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు మనం వాడినప్పుడు శరీరానికి కావలసిన ఐడిన్ సహజంగా అందుతుంది కాబట్టి లోపం వచ్చే అవకాశం ఉండదు. ఎవరైతే కాస్త ఏ ప్రాంతంలో పండిన వారు ఆ ప్రాంత పంటలే తింటున్నారో, కొండ మీద ఉండి కొండ మీద పండిన పంటలే తింటారు, అలాంటి వారికి ఐడిన్ లోపం వస్తుంది. కాబట్టి వారు ఐడజ్డ్ సాల్ట్ వాడటం తప్పనిసరిగా చేస్తే వాళ్ళకు మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కడెక్కడో పండిన పంటలు మనం ఒకచోటే కాదు కదా, అనేక ప్రాంతాల పంటలు మార్కెట్లోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంటలన్నీ ఒక చోటకు చేరుతున్నాయి. మనం అన్నీ కొనుక్కెళ్తున్నాం, అన్నీ తింటున్నాం. ఏ నేలలో ఐడిన్ లేకపోయినా మిగతా నేలల్లో ఉంటుంది కదా. కొన్ని ప్రాంతాల్లో నేలలో ఐడిన్ లేకపోవచ్చు, మరి మనం ఒక ప్రాంత పంటలే కాదు కదా, అనేక ప్రాంతాల్లో పంటలు తింటున్నాం. కాబట్టి ఐడిన్ లోపం సహజంగా రాదు. ఎప్పుడన్నా మనకు థైరాయిడ్ గ్రంథి కూడా చెకప్ చేయించుకుంటే ఈ రోజులు ఎక్కువ మందికి ఐడిన్ అందుతున్న ఐడోజిడ్ సాల్ట్ తింటున్న వారికి కూడా థైరాయిడ్ గ్రంథి పోతున్నది, పనిచేయట్లేదు. కాబట్టి T3 T4 హార్మోన్లు సరిగా ఉత్పత్తి అవ్వట్లేదు. కాబట్టి మరి ఒకసారి చెకప్ చేయించుకోవటం మంచిది. ఐడోజిడ్ సాల్ట్ తింటున్నా ఇట్ట వస్తున్నది అంటే ఇతర పోషకాలు ఇతర మంచి ఆహారాలు తిన్నందువల్ల థైరాయిడ్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలు ఐడిన్ కోసం అందిస్తూ కాస్త మొలకలెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్, డ్రై నట్స్ నానబెట్టినవి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఎక్కువ మొత్తంలో మీరు వాడండి. ఆకుకూరలు పప్పేసి ఎక్కువ వండుకు తినండి. హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే T3 T4 సరిపడా కరెక్ట్గా రావటానికి ఇలాంటి ఎక్కువ పోషకాలు మాంసకృతులు ఉన్న ఆహారం బాగా థైరాయిడ్ గ్రంథికి దోహదపడుతుంది. ఐడిన్ కూడా సహజంగా ఇట్టటి ఆహారాల ద్వారా బాడీకి కావాల్సిన అందుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.